మనందరం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమం మొన్న మనం అనుకున్నట్టుగా 30వ తారీఖు కాకుండా 31వ తారీఖు 31వ తారీఖు ఉదయం 10 గంటలకి అది మంచి ముహూర్తంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వర్చువల్ విధానంలో జరుపుకోబోతున్నందుకు ఆ విషయాన్ని ఆ చిన్న చేంజ్ని 30 కాదు 31వ తారీఖు అనేటువంటి అంశాన్ని మీ దృష్టిలో పెట్టడానికి రోజు కార్యక్రమం చేసుకొచ్చాం. మరి దీంట్లో నాకు తెలుసు చాలామంది నాతో షేర్ చేస్తూ ఉన్నారు, ఈ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ చాలా వేల సంఖ్యలో మెసేజెస్ వస్తున్నాయి. దాదాపు ఒక పండగలాగా జరుపుకోవాల్సినటువంటి కార్యక్రమం అయినప్పటికీ ఇప్పుడున్నటువంటి ఈ కరోనా నేపథ్యంలో అక్కడ చాలా క్లుప్తంగా 150 మంది లోపే ఉండే విధంగా మరి ఏర్పాటు చేస్తున్నాం. దాన్ని వీళ్ళెంతవరకు లైవ్ టెలికాస్ట్లో సిటీ కేబుల్ ద్వారా మీకు చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దయచేసి అక్కడికి రాలేదు అని రాలేకపోయామని బాధపడద్దు, అలాగే పిలవలేదని చెప్పలేదని కూడా దయచేసి మనం ఇది చాలా ముఖ్యమైనటువంటి సమయంలో కొద్దిగా కరోనా తగ్గుముఖం కొద్దిగా పడతాం సే పాజిటివ్ సైడ్. కాబట్టి ఇంకొంచెం మనం అందరం కూడా శ్రద్ధగా ఉండాల్సి, ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కనీసం జూన్ 15వ తారీఖు దాకా మరి మరింకొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కాబట్టి ఈ సమయంలో ఈ ముహూర్తానికి మనం అక్కడ వెళ్తే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు నాకు తెలుసు. అందరూ కూడా కలవాలని లేకపోతే వ్యక్తిగతంగా నన్ను వచ్చి గ్రీట్ చేయాలను, సంతోషం వ్యక్తపరచాలని ఉంటుంది. కానీ ఈ కరోనాటువంటి ఈ సమయంలో మనం అందరం కూడా మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి 31వ తారీఖు ఉదయం 10 గంటలకి ఆ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. తప్పకుండా ఈ శుభవార్తగా మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేయాలని, ఆ రోజు లైవ్లో మీరందరూ కూడా వీక్షించండి. ముఖ్యమంత్రి గారి సందేశాన్ని అందరూ కూడా తప్పకుండా వినాల్సినటువంటి సందర్భం. నేను పలు సందర్భాల్లో చెప్పాను ఏ రకంగా మన ఈ మెడికల్ కాలేజ్ అనేది, లేకపోతే ఒక 500 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది బాపట్లకి ఎంత అవసరం, నేను నా దగ్గర నిజంగా మాటలేదు. ఆ రోజు నాన్నగారు కొన్న ప్రభాకరరావు గారు ఈ బాపట్లని ఒక ఎడ్యుకేషన్ సెంటర్గా కేంద్రంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆయన ఆలోచన 1962లో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ రూపంలో ఆ రోజు మొదలైన ప్రయాణం, 1981లో మన ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకోవటం ద్వారా చాలా వరకు ఆయన అనుకున్నటువంటి ఇది సాధించగలిగారు. పెద్దలు శశిరావు గారు కానీ చేసినటువంటి చేసిన కృషి వల్ల ఈరోజు బాపట్లకి ఒక విద్యా కేంద్రంగా ఒక గుర్తింపు ఉన్నటువంటి బాపట్ల మొట్టమొదటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఏర్పడినటువంటి మొట్టమొదటి అగ్రికల్చర్ కాలేజ్ దగ్గర నుంచి మరి ఈరోజు విద్యా కేంద్రంగా అనేక సంస్థలు మన బాపట్లో ఉండటం, మరి దానికి తోడు వీటన్నిటికీ ఒక తలమానికంగా ఈరోజు మెడికల్ కాలేజ్ మన బాపట్లకి రావటం, ఇదంతా కూడా చాలా మనం భగవంతుడు మనం కోరుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చినట్టుగా నేను భావిస్తాను. నేనైతే బాపట్ల జిల్లా వాళ్ళు జిల్లా కేంద్రంగా ఉంటే ఒక జిల్లా హాస్పిటల్ వస్తుంది, జిల్లా హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది, మన సమస్య చాలా వరకు తీరుతుంది అనుకునేవాడిని, దానికోసం జిల్లా రావాలని కోరుకునేవాడిని. మరి ఈరోజు జిల్లా హాస్పిటలే కాదు, దాన్ని మించి మనకి ఈరోజు మెడికల్ కాలేజ్ కూడా వచ్చిందంటే ఆ రోజు పెద్దలు నాన్నగారు కొన్న ప్రభాకరరావు గారు బాపట్లని ఏ క్షణంలో ఒక ఎడ్యుకేషన్ సెంటర్గా చేయాలని ఆయన తలంపు చాలా బలమైందని అనుకుంటాను. ఈరోజు ఆ మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది. నాకు గుర్తుంది ఆ రోజుల్లోనే నాన్నగారు మెడికల్ కాలేజ్ కూడా తేవాలని ఒక ప్రయత్నం చేశారు. ఆ రోజు ఎక్కడో 55 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి గవర్నమెంట్ గుంటూరులో ఉన్నటువంటి హాస్పిటల్ ఫెసిలిటీస్ అంత డిస్టెన్స్ వల్ల అవకాశం లేకపోయింది.
తర్వాత శాస్త్రిరావు గారు కూడా చాలా ప్రయత్నం చేశారు ఒక మెడికల్ కాలేజ్ రావాలని. ఎంతోమంది ఎంతో కాలంగా ఎన్నో ప్రయత్నం చేసి ఈరోజు అది నా చేతుల మీదుగా అవడం అనేది నాకు ఎంతో తృప్తినిచ్చినటువంటి అంశం. ఈ 19 ఏళ్ల మన సుదీర్ఘమైనటువంటి యాత్రలో రాజకీయ ప్రస్థానంలో నాకు ఎంతో ఆనందాన్ని తృప్తిని ఇచ్చినటువంటి రోజుగా ఆ రోజు నేను భావిస్తాను.